హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరికి మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభరాత్రి అందరు బాగున్నారా నమస్తే గుంటూరు అంటూ మరి మీ ఆర్జే శేషు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు ఇదేంటి 10:30కి రావాల్సిన శేషు 9:30కి వచ్చేయండి అనుకుంటున్నారా మరి అదే ఈరోజు స్పెషల్ ఉంది కాబట్టి మరి మన ప్రపంచంలో ఉన్న తెలుగు తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి ప్రముఖులు మరి ఆకాశవాణి కళా సంగీత కళాకారులు మరి శ్రీ మరి మనకు డివి మోహన్ కృష్ణ గారు మనకి గెస్ట్ గా వచ్చేసారు మరి మోహన్ కృష్ణ గారిని పలకరించే ప్రయత్నం చేద్దామా మోహన్ కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి మా శ్రోతలందరి తరఫున మా తరఫున స్వాగతం సుస్వాగతం మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శ్రోతలందరికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ యా చెప్పండి మోహన్ కృష్ణ గారు మరి మరి మీ కార్యక్రమ దినచర్య అంటే మీరు పుట్టిన తేదీ తర్వాత విద్యాభ్యాసాలు మరి అవి కొంచెం మా శ్రోతలతో పంచుకుంటారా నేను 1962 ఆగస్టు 3 మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ లో పుట్టానండి అక్కడే బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాను తర్వాత బీకామ్ డిగ్రీ చదువుతున్నప్పుడే మధ్య నుంచి చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకోవడం అది సినిమా పాటలు పాడడం కర్ణాటిక మ్యూజిక్ నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట సో సరే మోహన్ కృష్ణ గారు సంగీతం నేర్చుకోవటం అంటే ఒక కళ సో మరి ఈ సంగీతం నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అంటే కొంతమంది చిన్నతనంలో ఆటలకి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు తర్వాత పాఠశాలలు కూడా చాలా మంది పోకుండా ఎగగొడుతూ ఉంటారు కానీ మీరు పాఠశాలలో చదువుకుంటూ కూడా సంగీతం నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సంగీత కళాకారులు ఉండేవాళ్ళ మా తాతగారు రంగస్థల నటులు సుబ్బారావు గారిని 1960s బిఫోర్ ఉండేవారు తర్వాత మా అమ్మమ్మ గారు చాలా బాగా కర్ణాటిక మ్యూజిక్ పాడేవారు మా ఇంట్లో మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు మా బాబాయ్ గారు వాళ్ళంతా కూడా పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళని చూసి నేను పాడడం మొదలు పెట్టాను మొదలు పెట్టేటప్పటికి మా అమ్మమ్మ గారు నా గొంతు బాగుందని చెప్పి అక్కడ బందర్లో ఉన్న శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారిని వారి వద్ద సంగీత విద్యాభ్యాసానికి చేర్చారు సంగీతమే నేర్చుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పుడు ఒక ఆట ఆడుకోవడం అది ఎవరైనా ఆడతారు మామూలుగా ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి ఆ స్టామినా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి ఏదో కొంత ఏజ్ వచ్చేంత వరకు మనం ఆట ఆడుకుంటాం కానీ సంగీతం కానీ ఇతర లలిత కళలు కానీ కొన్ని జన్మతహానే వస్తాయి నేర్చుకుంటే కంటే ముందు గిఫ్ట్ ఉండాలి దానికి ఆ గిఫ్ట్ ఉన్న దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి ఆటలాడుకోవడానికి అది అక్కర్లా ఆట మామూలుగా ఆట ఆడుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది సంగీతం అనేది కానీ ఏ లలిత కళ అయినా సరే గిఫ్ట్ లేకుండా దాన్ని మనం అభ్యాసం చేస్తే రాదది అందుకని భగవంతుడు ముందు మనకి ఆ వరం ఇవ్వాలి సంగీతం కానీ ఇంకా ఏ లలిత కళ అయినా నేర్చుకోవడానికి భగవంతుడు మనకు వరం ప్రసాదిస్తే దాన్ని సరైన పద్ధతిలో ఒక మంచి గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి దాన్ని మనం సాధన చేసి పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మీరు అంటే రేడియోలోకి చేరక ముందే మీరు ప్రదర్శనలు ఇచ్చేవల్ల లేకుంటే రేడియోలోకి వచ్చిన తర్వాత మీరు ప్రదర్శనలు ఇచ్చడం జరిగిందా అంటే ఆకాశవాణిలో మీరు పనిచేశారు కదా చేస్తున్నాను ఇప్పటికి కూడా రేడియోలో రాకముందు నుంచి చిన్నప్పటి నుంచే పాడుతుండేవాడిని నేను దాదాపు ది ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి చిన్న చిన్న కచేరీలు చేయడం తర్వాత నేను బందర్లో ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఆల్ ఇండియా రేడియో బాలానందం బాలవిహార్ ఇట్లాంటి కార్యక్రమాల్లో మా ఇంటికి వచ్చి నా పద్యాలు పాటలు అవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అలా మొట్టమొదటి రేడియోతో పరిచయం అయింది తర్వాత భూవాణి కార్యక్రమాల్లో అన్నిట్లోనూ నేను రేడియోలో చేరక ముందే రేడియోలో పాడడం మొదలు పెట్టాను ఓకే సో మీరు రేడియోలో ఏ సంవత్సరం జాయిన్ అయ్యారు అప్పుడు మీ అనుభవాలు నేను రేడియోలో 1988వ సంవత్సరంలో జాయిన్ అయ్యాండి అనుభవాలంటే మేము జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆల్ ఇండియా రేడియోలో పెద్ద పెద్ద వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు మా రంగంలో సంగీత రంగంలో కానీ నాటక రంగంలో కానీ అనేక మంది నిష్ణాతులు ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో నేను జాయిన్ అయ్యాను అప్పటికి చాలా మంది పెద్దవాళ్ళు మాతో వాళ్ళ
తో పనిచేసే అదృష్టం మాకు దక్కింది. ఎందుకంటే వాళ్ళందరి పేర్లు మా చిన్నప్పుడు మేము రేడియోలో వింటూ ఉండేవాళ్ళం. అలాంటి ఎవరి పేర్లు అయితే విన్నామో వాళ్ళతోనే పనిచేసే అదృష్టం మాకు రావడం చాలా ఎంతో లక్కీగా ఫీల్ అయ్యాను అన్నమాట నేను. ఆకాశవాణిలో మీకు అవకాశం వస్తుందని మీరు అనుకున్నారు అసలుకి? అంటే ఇలా ఆకాశవాణిలో నేను పేర్లు విన్న వాళ్ళతో పనిచేస్తాను అనేది మీరు ఎప్పుడైనా ఊహించారా? నాకు ఆకాశవాణిలో పనిచేస్తానని నాకు అనిపి ఎప్పుడు అంటే యాక్చువల్గా నేను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర గురుకుల పద్ధతిలో విద్యాభ్యాసం చేశాను. గురుకుల పద్ధతి అంటే ఏమిటంటే గురువు గారి ఇంట్లోనే ఉండి వారి దగ్గర సంగీతం నేర్చుకోవడం. వారే నాకు ఆకాశవాణిలో ఉద్యోగం ఇప్పించారు. ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తే ఈ విద్యకి రాణింపు ఉంటుంది, కొంతమంది వింటారు మన పాట మన సంగీతం అనే ఉద్దేశంతో ఆయన ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం ఇప్పించడం జరిగింది. నాకు మొట్టమొదటి నుంచి ఆల్ ఇండియా రేడియో చాలా ఇష్టమైన సంస్థ. రేడియోలో సినిమా పాటలు ఏమిటి కచేరీలు ఏమిటి వింటూ ఉండేవాళ్ళం. కానీ అక్కడే పనిచేస్తానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలే. నాకు రేడియోలో అనౌన్సర్లు అంటే చాలా ఇష్టం ఉండేది. వ్యాఖ్యాతలు అంటారు కదా మనం రేడియోలో అనౌన్స్ చేస్తుంటారు, వాళ్ళని చూడాలని వాళ్ళతో మాట్లాడాలని చాలా ఉంటుండేది బెదవాడ రేడియోలో. అలాంటి బెదవాడ రేడియోలో నేను ఎవరినైతే చూడాలనుకున్నానో ఆ అనౌన్సర్లు అందరితో కలిసి పనిచేశాను నేను. సూపర్. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఏ పండగ వచ్చినా సరే జనవరి సంక్రాంతి దగ్గర నుంచి డిసెంబర్ క్రిస్మస్ వరకు ప్రతి పండగ ఆల్ ఇండియా రేడియో సెలబ్రేట్ చేసేది. ఈ ఆల్ ఇండియా రేడియోలో సెలబ్రేట్ చేసేటప్పుడు పాటల కార్యక్రమాలు ఉండేవి. సంక్రాంతికి కొన్ని పాటల ప్రోగ్రాములు, ఉగాదికి పాటల ప్రోగ్రాము, తర్వాత ఈ డిసెంబర్ క్రిస్మస్కి పాటల ప్రోగ్రాము, దసరాకి భక్తిరంజన కార్యక్రమాలు, వీటిలన్నిటిలో కూడా నేను జాయిన్ అయిన తర్వాత దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ నేను పాల్గొని పాడుతూ ఉండేవాడిని అనమాట. అది ఒక రకమైన అద్భుతమైన అనుభవం. పెద్ద పెద్దవాళ్ళు మాకు ఇట్లా పాడాలి అట్లా పాడాలని మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుండేవాళ్ళు, మ్యూజిక్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళందరి దగ్గర నేర్చుకోవడం అదొక చక్కటి అవకాశంగా భావిస్తుండేవాడిని నేను. చెప్పండి అడగండి. మీరు రేడియోలో పనిచేస్తూ ఇంకా బయట కార్యక్రమాలు గురించే వాళ్ళా? ఇస్తుంటాను రేడియోలో పనిచేస్తూ. అంటే ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళు? అక్కడ బెజవాడ ఉన్నప్పుడు చాలా చోట్ల ఆల్ ఓవర్ ఇండియా నేను పాడాను. తర్వాత ఇండోనేషియాలో పాడే, అమెరికా వెళ్ళి వచ్చాను. చాలా చోట్ల ఆఫీస్ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళి కచేరీలు చేసి రావచ్చు. అలాంటి ఇబ్బంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో లేదా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా సంగీతాన్ని మన ఆదరిస్తూ ఉంటారు కదా. సో మీకు అనుభవం ఎదురైన అనుభవాలు అంటే మీరు చాలా చోట్ల సంగీత ప్రోగ్రామ్ చేశారు కాబట్టి మన భారతదేశం చూసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. సో అట్లాగే మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఆడారండి పలకడ దమ్ము. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హరీంద్ర బాబు మాట్లాడుతున్నాను, హైదరాబాద్. నేను చెప్పండి. హరీంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శేషు గారేనా? అవునండి. ఇప్పుడే ఆన్ చేసుకున్నాను. ఎస్ అవునండి, మనకి గెస్ట్ వచ్చారు మరి డివి మోహన్ కృష్ణ గారు. ఏంటండి మనకి ఈరోజు అతిథిగా వచ్చారు డివి మోహన్ కృష్ణ గారు, ఆకాశవాణి సంగీత నిలయ విద్వాంసులు. బాలకృష్ణ గారా? డివి మోహన్ కృష్ణ గారు. మోహన్ కృష్ణ గారు వచ్చారా? అవునండి. నమస్కారం అండి మోహన్ కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం అండి మోహన్ కృష్ణ గారు. మీరు ఈ సందేశ గీతం ఆలపిస్తున్నారు కదా, అది చాలా బాగుంటుందండి. మనసా ఓ మనసా అనే గీతం బాగుంది. అది చాలా బాగుంటుంది. అది వింటుంటే రాజేశ్వరరావు గారి పాట ఒకటి గుర్తొస్తుంది సార్. అవునా? ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు, ఆ పాట ట్యూన్ గుర్తొస్తుంది. తమరి పేరేమిటి? చాలా పెళ్ళిళ్ళలో కలిశాను, ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చాను నేను. అవునా అండి?
చాలా సంతోషం. ఈ కరోనా పాట నిజంగా సందేశంతో పాటు మంచి ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది పాట. అదే మా మిత్రుడు నా క్లాస్మేట్ అతను రాంబాబు అని అతను రాశాడు. అతను కూడా మా ఆల్ ఇండియా రేడియో కొలీగ్ అనమాట. అతను రాశాడు, నేను కంపోజ్ చేశాను, పాడాను. మీరు అప్పటికప్పుడు కంపోజ్ చేసిన పాట కదా అది. అవునండి. ఇంకా సంగీత శిక్షణ కూడా బాగా నిర్వహించారు సార్ కొన్ని వారాలు. అది ఇంకా కొనసాగుద్ది అనుకుంటున్నాను. అవునండి, కొనసాగుతుంది. యాక్చువల్ గా కొంచెం ఈ లాక్ డౌన్ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి రిపీట్ వెళ్తున్నాయి. అదే అదే మోహన్ కృష్ణ గారు అంటే సంగీతానికి ఒక మోహనన్ లాంటి వాళ్ళు. ఓకే హరేంద్ర బాబు గారు, నెక్స్ట్ మరి వేరే ల్యాండ్ కాలర్ మొబైల్ కాలర్ మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం కేసీఆర్ ఆగండి. మోహన్ కృష్ణ గారు, మీకు మీకు అందరికి ఈ కరోనా తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ మరి మా మిత్రులు బండారు తేమూర్తి గుప్తా గారు ఇంకా చేశారో లేదో తెలియదు, నేను ఇప్పుడే పెట్టుకున్నాను, చేయకపోతే చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా తప్పకుండా అండి, తప్పకుండా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అంటే దేశ విదేశాల్లో మీరు ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మరి స్టేజీల మీద ఎంతో మంది ప్రముఖుల్ని మీరు కలుసుంటారు. సో అంత ప్రముఖులతో పాటుగా మీరు ఎంతో మంది ప్రేక్షకులను కూడా కలిశారు కదా. మరి మన భారతదేశంలో సంగీతానికి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంగీతానికి అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని రెస్పాన్స్ చేసుకుంటారంటారు? ఒకటండి, ఎక్కడైనా కూడా మన సంగీతం వినేది అమెరికాలో విన్నివ్వండి, ఇండోనేషియాలో విన్నివ్వండి, లండన్ లో విన్నివ్వండి, ఎక్కడ విన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే వింటారు. అమెరికా వాళ్ళు అంటూ మన సంగీతం వచ్చి వినరు, వాళ్ళ అమెరికా పీపుల్ వినరు. కాకపోతే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ డిసిప్లిన్ కి అలవాటు పడి ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు మీరు మీ ఎన్ఆర్ఐ రేడియో లాగా అలాంటి వాళ్ళే అక్కడ వింటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం నేను రోజు మీకు కనిపిస్తాను అనుకోండి, పెద్ద ఏమండి బాగున్నారా అని వెళ్ళిపోతుంటారు. అంతే అంతేనా? ఓ రెండు నెలలకో మూడు నెలలకో కనిపించాను అనుకోండి, కాసేపు పిలిచి మాట్లాడి పలకరిస్తుంటారు, ఏమంటే సంగతులు ఎట్లా ఉన్నారు ఏంటి అని ఇంకా అన్ని అడుగుతారు. అలా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎవరో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి డిసిప్లిన్ గా చక్కగా కూర్చుని ప్రతి కీర్తన విని దాని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా పుస్తకాల్లో రాసి చక్కగా నుంచుని అప్లాజ్ ఇచ్చి చాలా బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ మంది తమిళియన్స్ సంగీతం ఎక్కడైనా కూడా మన ఏ రాష్ట్రం అయినా ఏ దేశం అయినా కర్ణాటక సంగీతానికి పెద్ద పీట వేసింది తమిళియన్స్. అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు, అది అమెరికాలో కానీ ఏ దేశాల్లో అయినా సరే ఎటువంటి సంగీత సభ అయినా తమిళియన్స్ 100 మందిలో 40-50 మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. సో సార్, మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నామన్నారు కదా, సో అంటే మరి సుమారుగా ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు, తర్వాత మీకు అనుభవాలు ఆయనతో మీరు ఏదైనా కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చారా? ఆయన దగ్గర నేను ఇంట్లో ఉండి 7 సంవత్సరాలు నేర్చుకున్నాను, తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి మెడ్రాస్ లో వారింటికి వెళ్ళి నేర్చుకుని వస్తుండేవాడిని. సుమారు అంటే దాదాపు ఆయన 2016 వరకు ఉన్నారు, అప్పటిదాకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను అప్పుడప్పుడు ఆయన దగ్గర. ఆయనతో చాలా కచేరీల్లో ఆయనతో కలిసి పాడుతూ ఉండేవాడిని చాలా. అంటే ఇప్పుడు మీకు గురువు విద్య నేర్పారు కదా, తర్వాత గురువు గారి ముందు పాడాలన్నా, గురువు గారి ముందు కలిసి ప్రోగ్రామ్ చేయాలన్నా ఏదో ఒక తెలియని భయం ఉంటది, అలాంటి భయం మీకు మనసులో ఉండేదా? భయం కాదు, అది గౌరవం. ఎందుకంటే ఒక గురువు అనేవాడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. అవును, అంటే ఎక్కడన్నా తప్పులు పాడతావేమో, మళ్ళీ గురువు గారు ఏమనుకుంటారో, ఆయనకి ఏమైనా భంగం కలుగుతామని ఒక ఉంటుంది కదా ఫీలింగ్. ఉంటుంది కానీ మా గురువు గారు మమ్మల్ని శిష్యులాగా చూడలాగానే చూసారు, చాలా ఫ్రీడమ్ ఉండేది ఆయన దగ్గర. కానీ విద్య నేర్చుకునేటప్పుడు ఒక రకమైన భయం గౌరవం అది ఉండేది.
పాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కూర్చుని ఆయన ఆయనతో పాటు పాడేటప్పుడు కానీ ఆయన ఎదురుకుండా పాడేటప్పుడు కానీ గురుగారు వింటున్నారని చాలా జాగ్రత్తగా పాడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు వింటున్నప్పుడు కంటే గురుగారు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి. అది గురువుగారే కదా అని పాడకూడదు. అందుకని గురువుగారు అంటే మరి మా గురువుగారు అనే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు బాలమురళీకృష్ణ గారు అంటే. అలాంటి విద్వాంసుడు కానీ అలాంటి కళాకారుడు కానీ అలాంటి వ్యక్తి కానీ సంగీత ప్రపంచంలో పుట్టరు. చాలా అద్భుతమైన అది ఒక సరస్వతి అవతారం మా గురువు గారు. ఓకే సార్, మరి మీరు ఆల్ ఇండియా రేడియోలో ఒక రికార్డింగ్ ప్రోగ్రామ్ చేస్తారు అంటే కర్ణాటక సంగీత కార్యక్రమాలు చేస్తుంటారు, సో నాలుగు వాళ్ళ మధ్య జరిగే రికార్డింగ్ కి మరి మీకు అంటే ఎలాంటి టెన్షన్ కానీ ఏమి ఉండదు అంటారా? అంటే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు రికార్డ్ జరిగేటప్పుడు టెన్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ కానీ బయట ప్రోగ్రామ్ కానీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏమిటంటే ఇప్పుడు మనం బయట ప్రోగ్రామ్ చేసేప్పుడు మైక్ పెడతాం, ఆల్ ఇండియా రేడియోలో కూడా మైక్ ఉంటుంది, కానీ బయట మైక్స్ అన్ని కూడా మనం ఏం పాడతామో అది మనకి వెనకాలకి వినిపిస్తుంది, దాని ఫీడ్బ్యాక్ అంటారు. ఆల్ ఇండియా రేడియోలో ఆ ఫీడ్బ్యాక్ ఉండదు. కానీ బయట మైక్స్ కంటే ఆల్ ఇండియా రేడియో మైక్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. విషయం ఏంటంటే బయట కచేరి చేసేటప్పుడు మనకి ఒక ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఆ పాడే మూడు చాలా బాగుంటుంది. మన గొంతే మనకి మన చెవుల్లోకి వస్తూ ఉంటుంది అనమాట అట్లా. కానీ ఆల్ ఇండియా రేడియోలో అలాంటి అవకాశం లేదు. కానీ ఆల్ ఇండియా రేడియో కచేరీ పాడడం దాన్ని మెప్పించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 1 అవర్ లైవ్ అనుకోండి, లేకపోతే 1 అవర్ రికార్డింగ్ అనుకోండి, ఈ 1 అవర్ లో మనం ఏమి పాడగలం, ఏం చూపించగలం, శ్రోతను ఎట్లా మెప్పించగలం అనే దీంట్లో అనుభవం చాలా ఎక్కువ ఉండాలి. చాలా తొందరగా శ్రోతల మనసును క్యాచ్ చేయగలిగి ఉండాలి. మూడు బయట కచేరీ చేసేప్పుడు 2 గంటలు 3 గంటలు కచేరీ చేస్తాం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం శ్రోతల మనసు రంజింప చేయకపోయినా కొంచెం అయ్యేటప్పటికీ వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాం కొంచెంసేపు అయ్యేప్పటికీ. కానీ రేడియో అనేప్పటికీ ఎప్పుడైతే మనం బిగిన్ చేసామో చివరి దాకా మనం తప్పకుండా ఆ శ్రోతల మనసును ఆకట్టుకుంటూనే ఉండాలి. మన విద్య అంత గొప్పగా ఉండాలి అక్కడ రేడియో అనేప్పటికీ. ఓకే సో మీ కార్యక్రమాలు వింటూ మరి ఎంతమంది శ్రోతల స్పందన తెలియజేస్తారు అంటే లెటర్స్ ద్వారా కానీ, తర్వాత మీ కార్యక్రమాలు విని వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసిన శ్రోతలు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు మిమ్మల్ని మీ గురించి చెప్పినప్పుడు మీ మనసుకు ఎలా అనిపించింది? చాలా మంది వింటారండి రేడియో, ఎందుకంటే ముఖ్యంగా సంగీతానికి పెద్దపీట వేసింది రేడియో. కర్ణాటక మ్యూజిక్, ఒక సినిమా సంగీతం ఏదైనా సరే, ఇవాళంటే ఛానల్స్ వచ్చి మనం టీవీలో పాటలు అవి చూస్తున్నాం, కానీ ఒక ఘంటసాల గారికి కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కానీ అన్ని పాటలు రేడియో ద్వారా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయంటే మరి ఆ రోజుల్లో ఉన్న మీడియానే కదా, అప్పుడు ఉన్న మీడియా ఏమిటి పవర్ఫుల్ మీడియా రేడియోని. తర్వాత ఇప్పుడు మాకు కూడా నేను ఫలానా అని తెలిసానంటే రేడియో వల్లే తెలుసు, రేడియోలో పనిచేయడం వల్లనే తెలిసా నేను. ఇప్పుడు ఇందాక ఆయన ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేసి ఆయన ఈ మధ్య నేను పాడిన పాట గురించి మాట్లాడారు. అట్లా ఎవరన్నా మాట్లాడుతుంటే చాలా ఆనందం కలుగుతుంది, ఎందుకంటే మనం చేసిన దానికి ఒక గుర్తింపు, ఒక ఒక చేసాం, ఒక పాట పాడాం, మీరు విన్నారు. నేను పాట పాడానంటే అది విన్నవాళ్ళు ఉంటేనే కదా ఆ పాటకి సార్థకత. అట్లా ఎప్పుడు కూడా ఏ సంగీతం అనివ్వండి, ఏదైనా సరే ఒక ప్రసంగం అనివ్వండి, మనం మన చేసే పనికి స్పందించే వాళ్ళు ఉన్నప్పుడే మనం చేసిన పని రక్తి కడుతుంది. ఉదాహరణ ఇప్పుడు చెప్తురా, ఆల్ ఇండియా రేడియోలో నేను కచేరీలు అంటే కర్ణాటక మ్యూజిక్ కాన్సర్ట్లు పాడతా, తర్వాత సంగీత శిక్షణని
కొన్ని కీర్తన ప్రతి ఆదివారం నేర్పిస్తాను రేడియోలో. తర్వాత వివిధ భారతి ఛానల్లో సరిగమల సరాగాలను కార్యక్రమం, అంటే ఒక్కొక్క రాగం తీసుకుని ఆ రాగం గురించి చెప్పి ఆ రాగంలో ఉన్న సినిమా పాటలు రేడియోలో వేస్తుండడం, దీనికి చాలా అప్లాస్ వచ్చింది రేడియోలో. మనకి ఒక ఆత్మీయులు యాడ్ అయ్యారండి, పలకరిద్దాము. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ శుభోదయం అండి శేషు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మోహన్ గెట్టి గారు ఉన్నారు, తగ్గా మాట్లాడుతున్నారు. వాడి స్వరం వింటే చాలు నాకు, మంగళం వాడి గురువు గారు మంగళపల్లి బాలమండ్రి గెట్టి గారు స్వరం విన్నట్టే ఉంటది నాకు. ఎస్ ఉన్నారండి, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. మోహన్ గెట్టి గారు నమస్కారం, శుభోదయం అండి. నమస్కారం అండి, శుభోదయం. మీరు సంగీత శిక్షణ కార్యక్రమాన్ని చేశారు, తర్వాత హైదరాబాద్ వివిధ భారతిలో తమ్ము లక్ష్మీ రావణ్య గారితో మీరు సరిగమల సరాగాలు కార్యక్రమాన్ని కూడా వారానికి ఒక రాగం తప్ప గురువారం గురువారం తెప్పించేవారు. మంచి మంచి రాగాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సంగీత పరిజ్ఞానాన్ని ప్రసాదించారు. మీకు ముందుగా బహుదా ధన్యవాదాలు. ఈ రోజు మన ఎన్ఆర్ఏ ఛానల్కి వచ్చి మీ యొక్క మంచి విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నారు, మీకు అభినందనలు. మీ తల్లి గారికి, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి త్రిమూర్తులు, తర్వాత మాతృమూర్తి అయిన వారు అందరికి కూడా, శేషు గారు వారి అమ్మగారికి అందరికీ కూడా నేను వింటున్న వారు తల్లులు అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా చెప్తానండి. మోహన్ గెట్టి గారు, శేషు గారు, నమస్కారం. మిమ్మల్ని ఒక పాట అడుగుతున్నాను, ఒక పాట మీరే పాట వినిపించండి రెండు లైన్లు సార్. మీ గురువు గారి పాడిన పాట అడుగుతాను. భక్త ప్రహ్లాద ఈ సినిమాలో డాక్టర్ మంగళంపల్లి బాలమల్లి గెట్టి గారు పాడిన పాట, గీతర సముద్రాల సంగీత ఎస్ రాజేశ్వరరావు గారు. ఆది అనాది నీవే దేవా, ఆది అనాదియు నీవే దేవా. ఆ పాట ప్రసారం చేయండి. మా అమ్మగారి పేరు సూర్యకాంతమ్మ గారు, మంగళపల్లి బాలమల్లి గెట్టి గారు. మీ గురువు గారు వాళ్ళ అమ్మగారి పేరు కూడా సూర్యకాంతమ్మ గారే అండి సార్. మీరు పాడితే విందామని ఆసుపత్రి ఎదురు చూస్తున్నా. తప్పకుండా అండి త్రిమూర్తి గుప్త గారు, ఇప్పుడు సార్తో నేను పాడిస్తాను, వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి. ఎస్ ఓకే అండి సార్. మరి మోహన్ కృష్ణ గారు. అలాగే ఒకసారి. ఆది అనాదియు నీవే దేవా, నీగియు నేలయు నీవే కావా. ఆది అనాదియు నీవే దేవా, అంతట నీవే ఉండెదవు. అంతట నీవే ఉండెదవు, శాంతివై కాంతివై నిండెదవు. ఆదియనాదియు నీవే దేవా. సూపర్ అండి, సూపర్, అద్భుతంగా పాడారు. సో మరి మన యా మరి ఇంకొక ఆత్మీయుడు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగో నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీరామూర్తి గారు. నమస్కారం మోహన్ కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం. నేను శ్రీరామూర్తి చిమ్మపూడి. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? బాగున్నా అండి, బాగున్నాం. మా అదృష్టం తెలుగు ఎన్ఆర్ఐ చేసుకున్న పుణ్యము అదృష్టము మీరు వాళ్ళ ఇంటర్వ్యూకి అంగీకరించడం రావడం, ఇందులో మాట్లాడటం, నా మొట్టమొదటి రాఘవధారానికి మీరు గెస్ట్ గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మాకు మరీ మరీ సంతోషాన్ని కలిగించింది. మరి ఇంకోసారి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు పాడుతుంటే బాలమురళి గారు పాడుతున్నట్టే ఉంటుంది. మీ ఇద్దరు యొక్క ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి కచేరీలు చాలా విన్నాను. రవీంద్ర భారతిలో, త్యాగరాయ గరసభలో కూడా నాకు, నేను 15-20 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా మీ యొక్క మొత్తం అమృతమైనటువంటి గానాన్ని వినాలని. మన శేషు గారు చెప్పండి సార్, వారి చేత మీరు 15 నిమిషాల నుంచి ఒక్క పాట కూడా పాడించలేదేమండి? తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు సార్ రెండు పాటలు రెడీగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కరోనా పైన ఒక సొంతంగా పాట పాడారు మన ఈ మధ్య సారు, దాన్ని పాడిద్దామని ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. నేను నిరీక్షిస్తున్నాను వాడి పాటల కోసం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పాడారండి, ఒకటి పాడారు, మరొకటి పాడిస్తాను. నిరీక్షిస్తున్నాను. 5 నిమిషాలకు ఒకసారైనా ఒక పల్లవి చరణం పాడించండి, ఎందుకంటే అది నిజంగా అమృతాన్ని మించినటువంటిది. ఇవాళ మాతృ దినోత్సవ సందర్భంగా
ఎంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు మీకు నాకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోహనకృష్ణ గారు మనం చాలా కలుసుకున్నాం మాట్లాడుకున్నాం మా రాగావధారాన్ని మీరు విచ్చేయడం చక్కని సూచనలు ఇవ్వడం చాలా బాగా మాట్లాడారు మీ యొక్క అమృతహస్తం వల్లనే మేము ఇప్పటికీ 60 కార్యక్రమాలను చేయగలిగానండి చేస్తామండి చేస్తాం తప్పకుండా మీ యొక్క శుభాశిస్తులు తప్పకుండా ఉన్నాయి మాకు చాలా సంతోషం అండి బాలమురళి గారు వచ్చి పాడుతున్నట్టే అనిపిస్తుంది అంత ప్రభావితులైనారు మీరు నిజంగా నిజమైన సృష్టిలో మీ జన్మ చరితార్థమైంది మీరు రావడంతో ఎన్ఆర్ఐ చరితార్థమైంది వాడు ధన్యమైంది మీ నుండి ఎక్కువ పాటలు వినాలని కోరుతున్నారు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ఎస్ మోహనకృష్ణ గారు ఎస్ మరి మీరు ఇటీవల మీరు మ్యూజిక్ కంపోజ్ చేసి చక్కగా కరోనా గురించి ఒక పాట పాడారు కదా మరి మా శ్రోతల కోసం మీ పాట మనసా ఓ మనసా మరువకు ఓ మనసా ఈ పాట రేడియోలో చాలా సార్లు ప్రసారం అవుతోంది ఇప్పటికి కూడాను చిన్న ఇబ్బంది ఏంటంటే నాకు ఆ స్క్రిప్ట్ జ్ఞాపకం లేదు అది ఆ స్క్రిప్ట్ జ్ఞాపకం లా ఎవరైనా రెండు లైన్లు కరోనా మీద ఎవరన్నా చెప్తే ఆ పాటని ఆన్ ది స్పాట్ ని ఇప్పుడు పాడతా ఎవరన్నా రెండు లైన్లు ఎవరన్నా శ్రోతలు కానీ ఎవరన్నా కరోనా మీద పాట చెప్తే నేను పాడతా ఓకే లిజనర్స్ వింటున్నారు కదా మరి మన మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు కరోనా గురించి ఏదైనా మీరు ఒక రెండు లైన్లు కనుక ఇస్తే అప్పటికప్పుడు పాట కట్టి పాడతానంటున్నారు మరి మన శ్రోతలు ఆసక్తివంతులు ఎవరైనా ఉంటే మరి ఇండియా నుంచి ఆత్మీయులు 9705222005 కాల్ చేసి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది యూకే ఆత్మీయులు అయితే 1155882005 కాల్ చేయండి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేసి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యి మరి మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు కరోనా గురించి మీరు ఎవరైనా రెండు లైన్లు చెప్తే మరి చక్కగా మేము పాట కవించి పాడతానంటున్నారు సరే ఓకే అండి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు నేను ఇస్తున్నాను అంటే దూరా నుంచి వలస ఉండి ప్రాంతాల్లో కొంతమంది తల్లి పిల్లలకు దూరంగా కొంతమంది భార్యాభర్తలకు దూరంగా ఉంటున్నారు సో ఇప్పుడు ఇంటి దగ్గర ముసలి తల్లి కన్న పిల్ల మనవాళ్ళని మనవరాలు చాకుంటూ కొడుకులు కోడళ్ళు దూరంగా ఉంటున్నారు వారు పడే అవస్థ పైన మీరు ఒక చిన్న రెండు లైన్లో ఏమిటంటే పూర్వం జనరేషన్ లో వాళ్ళకి బాధ్యత గాని పిల్లల మీద ప్రేమ గాని చాలా ఎక్కువ ఇప్పుడు ముసలి తల్లి ఇట్లా అంటున్నారు కదా నేనైతే మా అమ్మగారి గురించే చెప్తున్నా మా అమ్మగారికి 78 ఏళ్ళు ఇవాళ మాతృ దినోత్సవ సందర్భంగా మా అమ్మని కూడా నేను ఇవాళ తలుచుకుంటూ మా అమ్మ నన్ను నాతో పాటు ఇంకో 3 పిల్లలు మొత్తం మేము 4 మా అమ్మకి మా 4 చూడడమే కాకుండా నాకు 2 పిల్లలు మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళని కూడా మా అమ్మే పెంచింది కొన్ని కారణాంతరాల వల్ల ఇవాళ 78 ఏళ్ళు అయినా సరే ఆవిడే చాలా యాక్టివ్ గా ఉంటుంది వంట కూడా చేసుకుంటుంది ఆవిడే నేను మా అమ్మాయికి పెళ్లి చేసాం మా అబ్బాయి చదువుకుంటున్నాడు వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మా అమ్మే తీసుకుంటుంది ఇవాళ ఆ ఏజ్ లో ఉండి కూడా మా అమ్మ ఎంఏ బిఈడి చదువుకుని స్కూల్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు మా అమ్మ కూడా చాలా బాగా పాడతారు ఆవిడ అదే చెప్తున్నా వీళ్ళందరూ ఎంతో రెస్పాన్సిబుల్ పిల్లలు ప్రేమ ఇప్పుడు జనరేషన్ కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇప్పుడున్న తల్లులకి వాళ్ళకి ప్రేమ ఉండదని నేను అన్నాను ఏంటంటే ఈ స్పీడ్ లో వాళ్ళ షెడ్యూల్ కి వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేషన్ పిల్లల మీద చూపించలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిందే అలానే మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేశారు కానీ పరిస్థితులు వేరు యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్ ఇవాళ హైదరాబాద్ లో మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే
ఒక గంట ప్రయాణం చేయాలి అంటే మనం 9:30-9 గంటలకు ఆఫీస్ అంటే 7 నుంచే బయలుదేరాలి. ఈ స్పీడ్ గా ఉండే ఈ యుగంలో ఎంతవరకు పిల్లల్ని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పాత వాళ్ళలాగా పెంచగలరు అనే విషయానికి చిన్న చిన్న తేడాలు వస్తాయి. ఏ తల్లి ఆ రోజు జనరేషన్ లో ఉన్న తల్లికైనా ఈ రోజులో జనరేషన్ లో ఉన్న తల్లికైనా పిల్లల మీద ప్రేమ ఎప్పుడు మామూలుగానే ఉంటుంది. సార్ నమస్తే సార్, ఒక నిమిషం సార్ మాట్లాడుతున్నారు, ఒక నిమిషం సార్. ఒకే మోహన్ కృష్ణ గారు మనకి ఇద్దరు ఆత్మీయులు ఆడారు, ముందు మొబైల్ కాలర్ తో మాట్లాడొద్దాము. హలో మొబైల్ కాలర్ ఎవరండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే శేషు గారు, నేను దిలీప్ కుమార్ ని కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. కర్నూలు నుంచి ఓకే, మోహన్ కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి దిలీప్ కుమార్ గారు. గురువు గారు నమస్తే. గురువు గారు నమస్తే. బాగున్నారా గురువు గారు? బాగున్నా బాబు. మీరంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం గురువు గారు. మీ పాటలు నేను వింటూ ఉంటాను. మీరు బ్లాక్ ప్రోగ్రామ్ లో మీరు జడ్జిగా వచ్చారు కదా అక్కడ? అవునవునవును. అప్పటి నుంచి మీరు నాకు తెలుసు, అప్పటి నుంచి నేను మీ వాయిస్ వింటూ ఉంటాను. నిజంగా మీ పాటలు వింటూ ఉంటే చాలా వరకు కొన్ని కొన్ని టెన్షన్స్ కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మర్చిపోయి మీ పాటలో అలా అలా నేను చాలా ఆనందాన్ని అనుభవించాను. నేను మీ పాటలు వింటూ ఉంటే అంత హాయిగా ఉంటాయి. అయితే గురువు గారు, మీ వాయిస్ లో నేను ఎక్కువగా క్లాసికల్ సాంగ్స్ ఏ విన్నాను. మీరు అంటే అన్ని ఛానల్స్ లో పాడారా, లేకపోతే కొన్ని ఛానల్స్ లోనే పాడారా గురువు గారు మీరు? అంటే అన్ని ఛానల్స్ అంటే? అంటే మీరు ఫోక్ తర్వాత ఇవి జానపద గీతాలు, లలిత గీతాలు ఇలా అన్ని పాడారా, మామూలుగా క్లాసికల్ సాంగ్స్ అన్ని పాడారా? సినిమా పాటలు కూడా, సినిమా పాటలు పాడా, ఫోక్ మ్యూజిక్ పాడాను, దేశభక్తి గీతాలు పాడాను, లైట్ మ్యూజిక్ పాడాను, అన్ని అన్ని రకాలైన సంగీతం పాడాను. అదే గురువు గారు, ఎందుకంటే నేను ఎక్కువగా మీ స్వరం నుంచి, నేను మీ గళం నుంచి ఎక్కువగా క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువ విన్నాను. మీరు పాడుతూ ఉంటే గురువు గారు అసలు మంగళంపల్లి బాలమురళి గారు పాడుతున్నట్టుగానే అదే స్వరంలోనే అలాగే బాలమురళి గారే వచ్చి పాడుతున్నారా అన్నంత అనుభూతి కలిగేది. అంత బాగా పాడారు మీరు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీలాంటి గొప్పవారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అయితే గురువు గారు, ఈరోజు మదర్స్ డే కదా, ఈరోజు అమ్మలందరికీ నా తరపున హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే గురువు గారు, మీరు వీలైతే ఒక అమ్మ పాట అమ్మ గురించి, అలాగే ఒక మీ వాయిస్ నుంచి అంటే ఒక జానపదం వినాలనిపిస్తుంది, వీలైతే ఒక జానపదం కూడా పాడండి. తప్పకుండా దిలీప్ గారు, సార్ తో పాటిస్తాను, వింటూ ఉండండి, మనకి ఇంకా ఆత్మీయ డాడీ గారు అందుకని. గురువు గారిని పిలుచుకొచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ సార్, నమస్తే. రమణ గారు మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి మన ఎన్ఆర్ఐ వాళ్ళకి, మీకు, అలాగే అమ్మలకి, మరి దిలీప్ కుమార్ గారు కూడా. అలాగే విషయం ఏంటంటే సార్, ఇవాళ మదర్స్ డే ఉన్ను అంటూ అమ్మ గురించి ఏదైనా మంచి పాట పాడతారని అనుకుంటున్నాను సార్. తప్పకుండా పాడిస్తాను రమణ గారు, ఇప్పుడు సార్ పాడతారు, వింటూ ఉండండి. అలాగే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ ఓకే అండి. మోహన్ కృష్ణ గారు, అమ్మ గురించి, అమ్మని ఒక పరమేశ్వరి స్వరూపంగా ఎంచి ఒక పాట పాడుతున్నా నేను. అమ్మా నిన్ను కోరిన కోరికలిమ్మా, నీ అభిమాన కుమారుడనమ్మా, నిన్ను కోరిన కోరికలిమ్మా, నీ అభిమాన కుమారుడనమ్మా, ముమ్మాటికి నీవే నాదికమ్మా, మానవ మాతృడనమ్మా, నిన్ను కోరిన కోరికలిమ్మా, నీ అభిమాన కుమారుడనమ్మా, పుట్టి నెట్టి గిట్టు నటి తెరలో నిట్టి నటన
బ్రతుకు ఏటికమ్మా పుట్టగానే మురళిగానా పట్టని చీనట్టుగా మాయమ్మ నిన్ను కోరిన కోరికలిమ్మ నీ అభిమాన కుమారుడనమ్మా. ఎందుకంటే అమ్మ ఆసి ప్రపంచంలో మన అభివృద్ధి కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటిది అమ్మ. మీరు ఎంత విసిగించండి, ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టండి, ఏదైనా చేయనియండి, మన మీద కోపం రాంది అమ్మకే. నాన్నకైతే వస్తుంది, అమ్మకి రాదు. అందుకనే అమ్మ అంటే ఒక విశిష్టమైన స్థానం. మరి అమ్మని పొందలేం కదా, ఎవరిని పొందినా పొందకపోయినా అమ్మని మళ్ళీ పొందలేము. అవునవునవును, అంత గొప్ప క్యారెక్టర్. ఎస్, అంగట్లో దొరకనది అమ్మ ఒకటే, అందరికి విలువేలుపు అమ్మ ఒకటేనని. అవునవును. ఎస్ సార్, మరి మీరు అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎన్నో అన్నమాచార్యులు కీర్తన పాడారు కదా, సో వాటిపైన మీ అనుభవం అసలు ఎలా ఏంటి? యాక్చువల్గా అన్నమాచార్య కీర్తనలు ప్రచారంలోకి తీసుకురావడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టి మంచి మంచి కళాకారులకి కొన్ని కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు కాంపోజిషన్స్ సాహిత్యాలు ఇచ్చి వాటిని స్వరపరిచి పాడించే అవకాశాలు కొంతమందికి ఇచ్చారు. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 110 కీర్తనలు నేను స్వరకల్పన చేసి నేను పాడి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా పాడించా, బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా పాడించా. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పిండ్లి కొడుకు వలె నుంటివి. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పిండ్లి కొడుకు వలె అని బాలసుబ్రహ్మణ్యం గారితో ఈ పాట తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడిచ్చాను. ఇట్లా ఈ కీర్తన చేస్తున్నప్పుడు అన్నమాచార్య సాహిత్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. శృంగారం, ఆధ్యాత్మికం, తత్వం, వేదాంతం, జ్ఞానపదం. ఇప్పుడు మనకు అన్ని కీర్తనలు కూడా అన్నమాచార్య కీర్తనలో జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా అని ఫోక్ వీటినే జాజర పాటలు అని కూడా అంటారు అన్నమాచార్య కీర్తనలు. తర్వాత తిరు తిరు జవరాల తిత్తి తిత్తి అని అన్ని వెరైటీగా అన్ని రకాలైన భావాలతో అన్నమాచార్యులు వారు సంకీర్తనలు చేశారు. కాకపోతే వారి సంగీతం మనకి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎట్లా ట్యూన్ చేశారో మనకు తెలియదు. తర్వాత మహా విద్వాంసులందరూ ఈ కీర్తనలు కంపోజ్ చేయడం, చాలా మంది వాటిని పాపులర్ చేయడం, బాలమురళి కృష్ణ గారు, మల్లిక్ గారు, రజనీకాంతరావు గారు, నేదురు కృష్ణమూర్తి గారు, చాలా కీర్తనలు ఇవాళ ప్రజాదరణ పొందినవన్నీ కూడా బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతమైన కీర్తనలు. వినరు భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. మూసిన ముత్యానకే మురగులు ఆసల చిత్తానకే కలవోకలు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఈ పాటలన్నీ కూడా మన బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు.
వాళ్ళు ప్రసాద్ గారు, తర్వాత శోభారాజు గారు, వీళ్ళందరూ విశేషమైన కృషి చేశారు స్వరపరిచి వాటిని. సార్, కొండలలో నెలకొన్న అనే పాట ఉంది. కొండలలో నెలకొన్న పోనీ రాయుడువాడు అనే పాటను ఒకసారి మీరు మీ వాయిస్ ద్వారా మా శ్రోతలకు వినిపిస్తారా? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు గుప్పెడివాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంది ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. సూపర్. సో మరి మీరు రేడియోలో కూడా కర్ణాటక సంగీతాలు చేస్తూ ఇటు మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అన్నమాచార్యులు ఇన్ని కీర్తనలు పాడారు, అసలు మీకు సమయం ఎలా, మీకు సమయం సరిపోతుంది సార్? మీరు ఎట్లా ఇంత బిజీ లైఫ్ లో కూడా బయట ప్రోగ్రాంలు ఇవ్వటము? ఒకటండి, ఏంటంటే మనం నేర్చుకున్న సంగీతం, మనం బతికేది సంగీతం మీద, మనం చేసేది ఉద్యోగం రేడియోలో సంగీతానికి సంబంధించిన ఉద్యోగం. తర్వాత ఆఫీస్ పని చూసుకుంటూ మిగతా టైంలో మాకు పొద్దున 10 గంటల నుంచి 1 గంటన్నర 2 గంటల దాకా మాకు రికార్డింగ్స్ ఉంటాయి. ఈ తర్వాత మధ్యాహ్నం 3:30-4 గంటల నుంచి ఈ కీర్తనలు బయట పాడే అవకాశం అవి చూసుకుని ఆఫీస్ పనికి ఇబ్బంది లేకుండా ఈ బయట రికార్డింగ్స్ అవన్నీ చేస్తుండడం జరుగుతుంటుంది అన్నమాట. ప్రత్యేకించి మాకేంటంటే ఇప్పుడు 5 డే వీక్, సాటర్డే సండే 2 రోజులు సెలవు, ఈ 2 రోజుల్లోనే బోర్డర్తో ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో ఒకవేళ ప్లాన్స్ ఇప్పుడు మనం వారానికి సంబంధించి ఒకేసారి ప్లాన్ చేసుకున్నా కూడా అనుకోని కారణాల దృష్ట్యా ఒక్కోసారి ప్లాన్స్ మనం చేసుకున్న షెడ్యూల్స్ కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు అలాంటి అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? అంటే అలాంటప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రికార్డింగ్ చేయాలంటే నా ఒక్కడితో అయ్యే పని కాదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీరు ఇంటర్వ్యూ చేయడానికి ఒక మనిషి కావాలి, అంతే కదా. నేను రికార్డింగ్ చేయాలంటే నా రికార్డింగ్ చేయడానికి ఒక ఇంజనీర్ కావాలి, వాళ్ళ అవైలబిలిటీ చూసుకోవాలి, స్టూడియో అవైలబిలిటీ చూసుకోవాలి. సడన్ గా స్టూడియోలో ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఒక ఇంజనీర్కి ఇబ్బంది రావచ్చు, లేదంటే నాకే ఇబ్బంది రావచ్చు. అలాంటి సందర్భాల్లో ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు అన్నమాచార్య జయంతికి బలానా సీడీ 5 తారీఖు మే రిలీజ్ చేయాలి, దీనికి ఒక 20 రోజుల ముందు మీరు సీడీ పంపించాలని వాళ్ళు ఒక నిబంధన పెడతారు. అట్లాంటి టైంలో ఎంతో అడ్వాన్స్ గా మనం ప్లాన్ చేసి వాళ్ళు 20 రోజుల ముందు పంపించమంటే ఇంకో 10 రోజుల ముందరే మనం పంపించేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 20 రోజులు టైం ఉంది కదా అనుకుంటే ఏదో ఇబ్బంది రావచ్చు. అలా కాకుండా ఇన్ అడ్వాన్స్ మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. సో మరి మీరు మామూలుగా సినీ పాటలు కూడా పాడతారు కదా, మరి సినీ పాటలు, మరి సినిమా పాటల్లో ఏదైనా మరి ఒక మంచి పాటను మా శ్రోతల కోసం పాడతారా? నేను అన్ని రకాల పాటలు చిన్నప్పుడు బాగా ఎక్కువ పాడుతుండేవాడిని, తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువ అలవాటు తగ్గింది. కానీ నాకు ఘంటసాల గారి పాటలు, బాలుగారి పాటలు, సరే మా గురువు గారు మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరవుతావు, మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస. ఇదొకటి. తర్వాత
చందమామందిన రోజు బృందావన పల్లపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజు దేవి దిశిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు తర్వాత రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వర సుర ఝరి తరంగానివి సరస హృదయ వీణావాణివి శివరంజని నవరాగిణి చిన్నప్పుడు చాలా పాటలు పాడుతుండేవాళ్ళం. ఓకే సార్, మరి మీరు ఘంటసాలతో ఘంటసాల గారితో కలిసి మరి మీరు ఏమన్నా కార్యక్రమాలు చేసే వల్ల ఆయన తో కలిసి మీకు ఏమైనా అనుభూతులు ఉన్నాయా? ఘంటసాల గారితో నేను అప్పటి చాలా చిన్నవాడినండి. బాలసుబ్రహ్మణ్యం గారితో దాదాపు 7 కార్యక్రమాలు చేశాను నేను. సో మీరు టీవీ షోలో కూడా చేశారు కదా? టీవీ షోలో కూడా చేశారా? చేశాను. ఏమేం చేశారు టీవీ షోలో? స్వరరాగ సమ్మోహనం అని ఒక రాగం గురించి చెప్పి ఆ రాగంలో నేను కీర్తన పాడితే అందులో సినిమా పాట ఆయన పాడతారు. తర్వాత ఆయన చేసే పాడుతా తీగ అన్ని కార్యక్రమాల్లో చాలా వాటికి నేను జడ్జిగా వెళ్ళాను. ఈ స్వరరాగ సమ్మోహనం అయితే 7 ఇయర్స్ వరుసగా చేశాను నేను. మన దానికి ఈటీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుండేవాళ్ళు. తర్వాత ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, వరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సౌజన్యం అందించి చాలా గొప్పగా కార్యక్రమం జరిగేటట్టుగా చూశారు వాళ్ళందరూ. ఓకే సో సార్, మరి మీకు పాడుతో తీయగ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళతో మరి మీకు కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది సరిగ్గా పాడి పాడక కొంతమంది ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కదా, మరి మీరు అలాంటప్పుడు గెస్ట్కి వెళ్తారు కాబట్టి మీరు ఎలా వ్యవహరిస్తారు వాళ్ళతో? ఎప్పుడైనా సరే మనం మనిషిలో ఫస్ట్ మంచే చూడాలి. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు పాడతా తీగలో కూడా ఉన్న వాళ్ళలో బెస్ట్ వాళ్ళనే తీసుకొస్తారు స్టేజ్ మీదకి. ఆడిషన్ పెడతారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు సెలెక్ట్ చేస్తారు. ఉన్న వాళ్ళు ఆ టీం అంతా కూడా బాగా పాడేవాళ్ళే వస్తారు. ఓకే, బాగా పాడకపోవడం ఇబ్బంది పడడం ఎక్కడొస్తుందంటే స్టేజ్ మీద మనం ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు చిన్న టెన్షన్ ఉంటుంది పాడేవాళ్ళకి. ఆ టెన్షన్ వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి, అట్లాంటివి మనం ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా వాడు బయటకు వచ్చిందంటే స్టూడియోలో 10 సార్లు 20 సార్లు 100 సార్లు పాడి బాగా వచ్చేదాకా పాడిన తర్వాత మనం వినే పాట సినిమా పాట. అలా కాకుండా వీళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. బాలు గారు పాడిన పాటు, ఘంటసాల గారు పాడిన పాటు, మరి అట్లాగే పాడడానికి ట్రై చేసి లైవ్ లో బాగా పాడడానికి ట్రై చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు ఏదైనా వస్తే వాటిని మనం వదిలేసేయాలి. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళని ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ గా వాళ్ళని చక్కగా అనునయంగా వాళ్ళకి సూచనలు అవి చేయాలి. అంతే తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. ఓకే, సో బాలు గారితో మీరు ఏదైనా కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కదా, అంటే బాలు గారితో పాటు మీరు ఏమైనా సినిమాలో కానీ ఏమైనా పాటలు పాడారు సార్? మీరు లేదు. సో బాలు గారితో కలిసి పనిచేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఎట్లా ఉండేవి? ఆయన చాలా గొప్ప సంస్కారి. ఒక మహోన్నతమైన వ్యక్తి మన పక్కన నుంచి పాడుతున్నప్పుడు ఆయన నన్ను ఎంతో కమాండ్ చేయొచ్చు, అలా ఉండరు ఆయన. ఆయన ఒక దేవుడి ఒక పార్టిసిపెంట్ లాగానే బిహేవ్ చేస్తారు. ఆయన ఆయన ఆధిక్యత ఎప్పుడు చూపించుకోరు. చాలా గొప్పగా
ఆ షో ఎంతో కండక్ట్ చేసి ఇప్పుడు నేను పిలిచాను నా పిలుపు మీద ఆయన రావడం నాకెంతో పేరు వచ్చేటట్టుగా ఆ షో అంతా కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తాడు నన్ను గురించి బాగా మాట్లాడడం నేను పాట పాడితే ఆ పాట గురించి బాగా చెప్పడం అవన్నీ కూడా అద్భుతమైన లక్షణాలు ఆయనకి నేను సంగీతంలో చాలా మంది గొప్ప వాళ్ళని చూశాను కానీ సంగీతంతో పాటు సంస్కారంలో కూడా చాలా గొప్ప వాళ్ళలో బాలసుబ్రహ్మణ్యం గారిని చాలా గొప్పగా చెప్పుకోవాలి అద్భుతమైన సంస్కారం గొప్పదో సంస్కారం అంతకంటే గొప్పది సూపర్ సార్ మరి బాలు గారు ఏదో చాలా చిత్రాల్లో నటించారు చాలా అద్భుతంగా ఆయన నటన కూడా బాగుంటుంది సో అలాగే మీరు ఏమన్నా పిక్చర్స్ లో నటించిన అలా జరిగిందండి లేదండి సో మరి బాలు గారు పాటలు ఏదన్నా మీకు గుర్తుండిపోయి మీ మనసును హత్తుకుపోయిన పాట ఏమన్నా ఉన్నాయా చాలా పాటలండి మన చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏము ఏమేమో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీకో వెలయిల్లు కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కలుముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది ఏదివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నామదిలో నీవై నిండిపోయనే అద్భుతమైన పాటలు అని అవునండి సూపర్ నిజంగా వర్సటైలిటీ ఈ పాటలు కాదు ఇవన్నీ పాడారు కొన్ని క్లాసికల్ సాంగ్స్ పాడారు కమెడియన్స్ అద్భుతంగా పాడారు ఎంత అద్భుతంగా ఇప్పుడు అల్లు రామలింగయ్య గారికి ఏం పాట ముత్యాలు వస్తావా అడిగింది తెస్తావా అని యాక్చువల్ గా అల్లు రామలింగయ్య పాడినట్టు ఉంటుంది అల్లు రామలింగయ్య రాజబాబు వాళ్ళందరి క్యారెక్టర్స్ అద్భుతంగా పాడారు ఆయన సూపర్ నిజంగా చాలా అద్భుతంగా పాడారు సో సార్ మరి మీరు సంగీత క్లాసులు కూడా తీసుకుంటున్నారు కదా సంగీత క్లాసులు మరి ఇంత బిజీ వర్క్ లో కూడా మీరు సంగీత క్లాసులు నిర్వహిస్తున్నారంటే మరి మీకు ఎలా సాధ్యం అవుతుంది మీకు మార్నింగ్ 5 to 8 ఆన్లైన్ క్లాసులు చెప్తా 9 గంటలకు ఆఫీస్ చేస్తాం సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 8:30 దాకా ఇంట్లో వచ్చే స్టూడెంట్స్ కి పాఠం చెప్తా సినిమా ద్వారాలు అంతా కూడా ఇంటికి వచ్చేవాళ్ళు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఓకే సార్ ఇప్పుడు మరి కొత్తగా ఎవరన్నా సంగీతం నేర్చుకోవాలి అనుకుంటే కనుక మరి కొత్త సంగీతం నేర్చుకునే వాళ్ళ కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే మీరు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి నేర్పమని అడిగితే మరి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి సంగీతం నేర్చుకోవడం అనేది చాలా నేర్పడం నేర్చుకోవడం రెండు విశేష అంశాలు ఎందుకంటే ఇందాకే మీకు చెప్పొచ్చా ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు చదువు కానీ వాళ్ళ హోంవర్క్లు కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్ కానీ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు పొద్దున్న 6:30 to 7 స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ ఏదో తిని హోంవర్క్లు చేసుకుని చేసుకుంటూనే తింటూ పడుకుంటారు ఇట్లాంటి వాళ్ళందరి స్ట్రెస్ రిలీవ్ చేయడానికి వారానికి ఒక 2 రోజులైనా వాళ్ళ సంగీతం నేర్చుకుంటే వాళ్ళకి విద్యాపరంగా విద్య వస్తుంది ఒక స్ట్రెస్ కూడా రిలీవ్ అవుతుంది దాని మీద తల్లిదండ్రులు చక్కగా పిల్లల్ని సంగీతం నేర్పించడం ఆ నేర్పించిన దాన్ని సాధన చేయించడం ఇది వరకు మా అందరికీ లేని అవకాశాలు విపరీతంగా ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఛానల్స్
చాలా రియాలిటీ షోస్ అని ఈ పాటలు గానీ విపరీతంగా వేరే వేరే షోస్ అన్నింటిలో కూడా పిల్లలకి అవకాశాలు చాలా వస్తున్నాయి. ఉపయోగించుకుని చాలా మంది పిల్లలు ఇప్పుడు పైకి వచ్చారు, ఇంకా పైకి వస్తున్నారు. నేర్చుకోవడం ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉండి వాళ్ళకి నేర్చుకునే ఉద్దేశం ఉంటే నాలాంటి వాళ్ళు ఎప్పుడు నేర్పడానికి రెడీగానే ఉంటారు. ఓకే ఓకే సార్. సార్ మరి మా శ్రోతల మా శ్రోతల కోసం మరి ఒక మంచి అన్నమాచార్యని కీర్తన. నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ, పరమ పురుష భవ బంధ విమోచన, పరమ పురుష భవ బంధ విమోచన, నర మృగ శరీర నమో నమో, నమో నర మృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కులమోహన రూప, వేదోద్ధర శ్రీ వెంకట నాయక నార ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో. సూపర్ అండి, సూపర్, అద్భుతంగా పాడారు. సో మోహన్ కృష్ణ గారు, మీరు అడగంగలోనే మాకు అతిథిగా వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఎన్నో విషయాలను మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు, మీ తల్లి గారికి, అట్లాగే మీ శ్రీమతి గారికి, మరి అందరికీ హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మరొకసారి. చాలా చాలా సంతోషం అండి, మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల్ని మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, నా అనుభవాన్ని మీకు తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు మీకు. నమస్కారం. నమస్కారం అండి. మళ్ళీ వీలైతే ఇంకొకసారి గెస్ట్ వస్తామని తీసుకొస్తామని ఆశిస్తూ మీ నుండి సెలవు కొట్టున్నాం. నమస్కారం సార్. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదా, మరి మన ఎం డివి మోహన్ కృష్ణ గారితో మరి ఇంటర్వ్యూ చక్కగా సరదాగా సాగింది. మనని అందరినీ అలరించారని అనుకుంటూ చక్కగా అలరించారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మోహన్ కృష్ణ గారు చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈనాటి నమస్తే గుంటూరు కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటూ తిరిగి మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ పడమర సందర్భ కార్యక్రమంలో రేపు ఉదయం 7:30 మీ అడ్మినిస్ట్రేషన్ మీ ముందు ఉంటారని తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు కోరుతూ సైనింగ్ ఆఫ్. విను వినిపించు ప్రవసాంతంలో కొన్ని చెప్పుడు తెలంగాణ రేడియోలో మీ అడ్మినిస్ట్రేషన్ సైనింగ్ ఆఫ్.